రంగా, నువ్వు ఇలా ఢిల్లీకి పోతానంటే కదా. అరే నిలవంక ఓడిచింది, అందుకే ఆయన అల్లాకి దువా వేసుకోద్దా. ఇప్పుడు అక్కడ ఏం కోపాలంటకు అవుతున్నాయి? కొంపలేం అంటకపోతలేవు గానీ అంతకంటే పెద్దదే అవుతాంది. నాకు భగవంతుని కంటే ఏం ఎక్కువ కాదు. ఎక్కువ కాదు కావచ్చు గానీ ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎరికేనా నీకు? ఏం జరుగుతుంది? జర ఎండలు ఎక్కువ ఎరగచ్చు. ఎండలే కాదు నీకు బల్పు కూడా. అయ్యో రంజాన్ మాసం శురువైన రోజు నా తోటి తిట్లు పడకు, ఆప ఆగమాగమైతాందడా, ఆపవా నువ్వయ్యి. అగ్గో గా ఒక్కళ్ళే కదా పార్టీలో నుంచి పోయింది, ఇంకెవరన్నా పోతే రంగంలోకి దిగుదాం. నువ్వు గట్లనే అనుకుంటుండు, ఉన్న ఆయన మంది పోతారు. ఇప్పుడు ఏమైందని గంత ముత్తుకుంటున్నావు? ఇంకేం కావాలో చెప్పు. కేజ్రీవాల్ సార్ పార్టీకి ఇంకో ఎమ్మెల్యే కూడా దండం పెట్టిండు. చీపిరి కట్ట శ్రీలంకలా మైతాంది. పాపం అరవింద్ కేజ్రీవాల్ సార్ కు కష్టం మీద కష్టం వచ్చి పడుతుంది. మొన్ననేమో పాచారంలో ఓ యువకుడు కొట్టేతందుకు వచ్చే, అంతకు ముందేమో మోడీ సార్తో లొల్లి, ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల కొత్త రాజకీయంతో మస్తు తిప్పలబడుతుండు. మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునుడు ఎవ్వరు తరం కాదని బీజేపీకి ఛాలెంజ్ చేసిన కేజ్రీవాల్ కు కొత్త పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తుర్రు. మొన్న కేజ్రీవాల్ సార్ ఛాలెంజ్ చేసిన మాపటికి గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ వాజ్పేయి పార్టీ మారితే, ఇప్పుడు బిజ్వాసస్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిందర్ సింగ్ షెకావత్ ఆప్ నీడస పెట్టి పువ్వు గుర్తు పార్టీ కండువా కప్పుకున్నాడు. చూసిండ్రా ఢిల్లీ రాజకీయాలు ఎట్లా జోరుగా నడుస్తున్నాయి, అసలే ఎలక్షన్ల టైం. గిట్లా పార్టీ ఎమ్మెల్యేలు వలస పోతా అంటే కేజ్రీవాల్ సార్ కు మస్తు బూలైతాందంట. మరి బీజేపీ ఆపరేషనా లేకపోతే ఆప్ వైఫల్యమో తెలియదు, కానీ ఎమ్మెల్యేలు గిట్లా పార్టీలు మారడైతే ఘోరముల్లా. ఇప్పటికే చాలా మంది బీజేపీ తోటి టచ్లున్నారని వార్తలు వినబడుతున్నాయి. మరి ఇంకెంతమంది కేజ్రీవాల్ కు షాకిస్తారో చూడాలి. ఓ కేజ్రీవాల్ సారు చెరువు నీళ్లు పోయి చెరు వెనుక పడ్డాక ఎంత మొత్తుకున్నా వ్యర్థమే, కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఏమన్నుంటే ఇప్పుడే జర చూసుకో, లేకపోతే ఎలక్షన్లల్లా ఘోరంగా దెబ్బతింటావు. ఓకేనా అంటారు కొందరు పబ్లిక్కు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.